వెల్కమ్ టు టీవీ 15 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ద్వారాలో కాల్పులు ఇద్దరికి తీవ్ర గాయాలు పెరుగుతున్న కోవిడ్ కేసులు వరుసగా రెండో రోజు 1800 కొత్త కేసులు 10000 దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య సీఎస్ఐ మిషన్ హాస్పిటల్ ద్వారా నిరుపేదలకు వైద్య సేవలు ప్రభుత్వ వైపు సామినేని ఉదయభాను హైటెక్ హంగులతో రూపొందించిన ఏసీ స్లీపర్ బస్సులు లహరి ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ ఎవరు ఊహించని గేమ్ చేంజర్ గా వస్తోన్న చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ జడేజాకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ గ్రేట్ బీకి పడిపోయిన కేఎల్ రాహుల్ మార్కెట్లోకి బజాజ్ పల్సర్ 220F ధర 1.40 లక్షల రూపాయలుగా నిర్ణయించిన కంపెనీ అమెరికాలోని గురుద్వారాలో కాల్పులు కలకలం సృష్టించాయి కాలిఫోర్నియా రాష్ట్రంలోని సాక్రమెంటో కౌంటీలో ఉన్న గురుద్వారాలో ఇద్దరు వ్యక్తులు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దావఖానకు తరలించారు వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు గాయపడిన వారిలో ఒకరు భారత సంతతికి చెందిన వ్యక్తిగా గుర్తించామని తెలిపారు ఈ ఘటన ఆదివారం రాత్రి 2:30 చోటు చేసుకున్నట్లు వెల్లడించారు అయితే ఇవి విద్వేషపూర్వకంగా జరిగిన కాల్పులు కావని పోలీసులు స్పష్టం చేశారు గురుద్వారాలో నగర్ కీర్తన వేడుకలు జరుగుతున్నాయని ఈ క్రమంలో ఇద్దరు తెలిసిన వ్యక్తుల మధ్య చిన్న గొడవ జరిగిందని సాక్రమెంటో కౌంటీ పోలీసు అధికారి అమర్ గాంధీ చెప్పారు గొడవ పెద్దదిగా మారడంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారని ఆ తర్వాత ఒకరిపై ఒకరు కాల్పులకు పాల్పడ్డారని వెల్లడించారు ప్రస్తుతం గురుద్వారా ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు కాగా గత ఏడాది అమెరికాలో 44,000 తుపాకీ కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి భారతదేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది నెల రోజులుగా కరోనా కొత్త కేసుల గణాంకాలను చూస్తే కరోనా వ్యాప్తి పెరుగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది ఆదివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 1,890 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 1,805 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 10,000 మార్క్ దాటింది రోజురోజుకు దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుదల కనిపిస్తూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడికి ఏప్రిల్ 9-10 తేదీల్లో కోవిడ్ మాక్ డ్రిల్ పై అధికారులకు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్రం సూచనలు చేసే అవకాశం ఉంది తాజా గణాంకాల ప్రకారం గడిచిన 134 రోజుల తర్వాత దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 10,000 మార్క్ కు చేరింది రోజువారీ పాజిటివిటీ రేటు 3.19%, వారం వారీ సానుకూలత రేటు 1.39%గా నమోదైంది
జగ్గేపేట పట్టణం విజయవాడ రోడ్డు ఫైసర్ సర్కిల్ సమీపంలో సిఎస్ఐ ద్వారా నూతనంగా సిఎస్ఐ మిషన్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం హర్షణీయమని ప్రభుత్వైపు శాసనసభ్యులు సామినేని ఉదయ్ భాను అన్నారు. సోమవారం నాడు ఉదయం 11 గంటలకు సిఎస్ఐ మిషనరీ హాస్పిటల్ ప్రారంభించనున్న దృష్ట్యా ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వైపు శాసనసభ్యులు సామినేని ఉదయ్ భాను అక్కడికి వెళ్లి నిర్మాణ పనులను మరియు ప్రారంభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. सीएसआई वो प्रत्येक वार ग्रउंड गत हास्टल बिल्डिंग उड़ेद इवा चर्च आफ साउथ इंडिया वो सीएसआई आध्वर्यन बिशप अयर रेपी शंकुस्थापन कार्यक्रम में पागो मुख्य इकड़ा 30 बेड हास्पिटल राबोदी अंदर रायवेलूर तमिलना संबंध रायवेलूर सीएमसी वारी वेलूर हास्पिटल सहकार तो मैं अ मेडिसिन अलाने पेद वैद्य पेद रोग वैद्य सहकार वैद्य सहाय कोसम मैं सीएसआई संस्थ वार हास्पिटल एर्पट्ठे जग्गेपेट प्रांत प्रजा अदृष्ट भावस्ट आरोग्यमे महाभाग्यम इवा चाल मंदी अनेक रकल तक वयस अनेक रकल जब आहार अलव मैं जब चाल मंदिर रोग इबंध पड़े समय में ప్రభుత్వ సహకారం కాకుండా ప్రభుత్వ వైద్యమే కాకుండా ఇటువంటి మిషన్ సమస్యలు ఈ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారి యొక్క సిఎస్ఐ వారు కూడా మరి పేదలకు సహాయం చేయాలి ఆ ప్రభు చెప్పినట్టుగా మరి పేద రోగుల్ని సహాయం చేసే ఒక మంచి సంకల్పంతోటి మరి ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేయడం అనేది నిజంగా మా ప్రాంత ప్రజానికరికి జగ్గేపేట ప్రాంత నియోజకవర్గ ప్రజానికరికి కూడా ఒక అదృష్టంగాని భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడి నుంచి చాలా మంది అంటే విజయవాడ ఖమ్మం హైదరాబాద్ వెళ్ళి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా వెల్లూరు హాస్పిటల్ అంటేనే సౌత్ ఇండియాలోనే చాలా ఫేమస్ హాస్పిటల్. మరి అటువంటి టైప్ ఆ వెల్లూరు హాస్పిటల్తో టైప్ చేసుకొని మరి జగ్గేపేట ఒకలో ఇక్కడ సిఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం సిఎస్ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం అనేది తప్పకుండా మంచి సుపరిణామం. తప్పకుండా ఇక్కడ పేద రోగులకి మంచి వైద్య సహకారం వైద్య సహాయం లభించడంలో నేను ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆ సమస్య వారికి కూడా ప్రత్యేకంగా జగ్గేపేట ప్రాంత ప్రజానికి తరపున వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ మోడీ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు పరచాలంటూ సిపిఐ చేపట్టిన పాదయాత్రకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో నారాయణ మాట్లాడుతూ బయ్యారం ఇనుపరాయి బలమైంది కాదంటున్నారని కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని పోరాటం చేయడాన్ని తన చిన్నతనం నుండే చూస్తున్నామని గిరిజన యూనివర్సిటీలకి 50 కోట్ల రూపాయలు ఇస్తే ఏ మూలకు సరిపోతాయని విభజన చట్టంలో పేర్కొన్న అంశాల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లాలని పార్లమెంట్లో కొట్లాడాలన్నారు. సింగరేణి బొగ్గును కాదని అదానే దిగ్మతి చేసుకునే బొగ్గును తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని బీజేపీకి వ్యతిరేక రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వారిని గవర్నర్లుగా నియమిస్తున్నారని తెలిపారు. సంతోషమే. కానీ ఆయన ఎందుకు పెట్టారు ఇప్పుడు ఈ ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ సంతకం పెట్టాలా? ఎవరు పెట్టాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పెట్టాలా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టడానికి సాధ్యం అవుతుంది. అందుకనే ఉద్దేశపూర్వకంగా అదృష్టాలని ఆదివాసీ మహిళని పెట్టి ఆమె ద్వారా ఆ చట్టాలు మొత్తం మార్చే ప్రయత్నిస్తూ ఉన్నారు. భూములు మొత్తం పేదవాళ్ళకి సంపన్నులకు ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక ఆదివాసీ మహిళని అడ్డం పెట్టి ఆదివాసీ మహిళని అత్యక్ష అడ్డం పెట్టి గిరిజనుని పంగనామాలు పెట్టే ప్రభుత్వం ఎదురు ఉంటే అది మోడీ ప్రభుత్వం తప్పకుండా కానీ కాదు. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడే మునుగులో యూనివర్సిటీ పెట్టారు, 50 కోట్లు ఇచ్చారు. ఒక యూనివర్సిటీకి 50 కోట్లు సరిపోతుందా? ఆ ల్యాండ్ సొంతం చేసి కాంపౌండ్ కూడా రాదు డబ్బులు మళ్ళీ ఇచ్చారా? ఒక వైపు దేశాధ్యక్షులు గిరిజన మహిళ, మునుగులో విద్యార్థులు యూనివర్సిటీకి డబ్బులు ఇవ్వరా? అసరావుపేటలోని భద్రాచలం రోడ్డు రామభక్తుల పాదయాత్రతో సందడిగా మారింది. వీరికి రామదండ్రు ట్రస్ట్ వారు
ఉట్లపల్లి గ్రామంలో స్వాగతం పలికి మంచినీరు ఆహారం సమకూర్చి సేవా తత్వం చాటుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మీదుగా శ్రీరామనవమి భద్రాచలం పాదయాత్రగా బయలుదేరి వెళుతున్న సుమారు 6000 మంది ఆంధ్ర ప్రాంత భక్తులతో అశ్వారావుపేట సందడిగా మారింది. అశ్వారావుపేట మీదుగా వెళుతున్న రామ భక్తులకు రామదండు సేవా సమితి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉట్లపల్లి గ్రామంలో స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చారు. అంతేకాకుండా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన మందులను అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు రామదండు సేవా సమితి ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త ఏసీ స్లీపర్ బస్సులను కొనుగోలు చేసినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ తరహా బస్సులను వాడకంలోకి టీఎస్ఆర్టీసీ తీసుకువచ్చింది. ఏసీ స్లీపర్ బస్సులకు లహరి అమ్మఒడి అనుభూతిగా నామకరణం చేశారు. కొత్త ఏసీ స్లీపర్ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. మారుతున్న జీవన ప్రమాణాలను అనుగుణంగా ప్రజా రవాణాలో మెరుగైన సేవలు వసతులతో కూడిన ప్రయాణాన్ని అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు సంస్థ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీఎస్ఆర్టీసీ సంస్థ అధునాతన స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటి విడతగా 16 ఏసీ స్లీపర్ బస్సులను వాడకంలోకి తెస్తోంది. ఇక ప్రైవేటు బస్సులకు ధీటుగా రూపొందించిన ఈ బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను సంస్థ నడపనుంది. ప్రయాణికులకు మెరుగైన నాణ్యమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఇటీవల కొత్త సూపర్ లగ్జరీ 630 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 8 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ 4 బస్సులను సంస్థ ప్రారంభించింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువయ్యేందుకు అత్యాధునిక హంగులతో కొత్త ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరి అమ్మఒడి అనుభూతిగా నామకరణం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కేసీఆర్ పార్కు అద్భుతం. చెన్నూరు పట్టణం నడి ఒడ్డున 2.50 కోట్ల రూపాయల నిధులతో 2 ఎకరాలలో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన కేసీఆర్ పార్కుకు సందర్శకులు పోటెత్తుతున్నారు. పార్కులో ఏర్పాటు చేసిన మ్యూజిక్ ఫౌంటైన్ ఆస్వాదించడానికి పిల్లలు, పెద్దలు తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన స్పెషల్ వీడియోను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వైపు బాలక సుమన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా స్థానికంగా వైరల్ అవుతోంది. పద్ధతికి కేర్ ఆఫ్ ఫ్యామిలీ డాక్టర్ అని, ఈ కాన్సెప్ట్ ద్వారా సంచార వాహనాలు ఇంటింటికి తిరిగి వైద్య సేవలు అందించనున్నాయి అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సంబంధిత వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఫ్యామిలీ డాక్టర్ అనే విధానాన్ని తీసుకువచ్చామని అన్నారు. అతి సామాన్య కుటుంబాలకు వైద్య సేవలు అందించేందుకు వీలుగా పేదల గుమ్మం దగ్గరకు వైద్య సేవలు అందించే విధంగా ఈ సేవలు అందిస్తారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేటువంటిది ఒకటి ఇటీవల మీరు చూసుంటారు, శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంతకుముందు
దీని వివరంగా అనేక పత్రికల్లో ఐటమ్స్ కూడా వచ్చాయి. ఇదేంటంటే అతి సామాన్యమైన కుటుంబాలు వైద్యం కోసం అందుబాటులో ఉండేటువంటి హాస్పిటళ్ళకి వెళ్ళి ధనం సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ కుటుంబాల వద్దకు ఆ పేషెంట్ని చూడడానికి డాక్టర్ వెళ్ళేటువంటి డాక్టర్ విత్ ఎక్విప్మెంట్ వెళ్ళేటట్టుగా ఇది రూపకల్పన చేయబడ్డది. ప్రతి పిహెచ్సిలో ఉండేటువంటి ఇద్దరు డాక్టర్లు రోజు విడిచి రోజు ఈ డాక్టర్స్ ఏం చేస్తారంటే తనకు కేటాయించిన గ్రామాలని సందర్శించి అక్కడ ఉన్నటువంటి భక్తులు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భక్తులు శిఖర దర్శనానికి వెళ్లే మెట్ల మార్గం వద్ద ఇష్టకామేశ్వరి టెంపుల్ వెళ్లడానికి టికెట్లు ఇచ్చే కౌంటర్ వద్ద ఈ ఎలుగుబండి సంచరిస్తోందని భక్తులు దేవుడికి సమర్పించే కొబ్బరికాయలు తిని అటు నుండి అటవీ ప్రాంతంలోకి వెళుతోందని ప్రతిరోజు రాత్రి సమయంలో తెల్లవారుజామున ఈ ఎలుగుబండి సంచరించి భక్తులకు భయాందోళన కలిగిస్తోందని భక్తులు వాపోతున్నారు. తక్షణమే సంబంధిత అటవీ శాఖ శ్రీశైలం దేవస్థానం అధికారులు కలిసి ఎటువంటి ప్రమాదకరమైన సంఘటనలు జరగకముందే ఎలుగుబంటి జనసంచారంలోకి రాకుండా తగు చర్యలు చేపడితే బాగుంటుందని భక్తులు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా కోసగిలో మరియు నేలకోసగి గ్రామంలో ఉత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరుగుతున్న పల్లకి ఉత్సవాలకి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగరెడ్డి సోదరుడు వైఎస్ఆర్సీపీ రాష్ట సీనియర్ నాయకులు వై సీతారామరెడ్డి వైఎస్ఆర్సీపీ కోసగి మండల ఇన్ఛార్జ్ మురళీరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఘనంగా 5 పల్లకీలతో నేలకోసగిలో శ్రీ సుప్రసిద్ధ శైవ బీరప్ప స్వామి పండుగ నిర్వహించారు. ముందుగా స్వామివారి గుడి ముందు ఆవునీయతో గ్రామంలో పంట పొలాలతో ఆ గ్రామం సుభిక్షంగా ఉండాలని హోమం నిర్వహించారు. స్వామివారికి ఇష్టమైన మూడు రోజుల పాటు పిండి వంటలు ఆ గ్రామం ఆడుపడుచులు వారి స్వహస్తాలతో తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. పాత పాల్వంచలో శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయం వద్ద భూ వివాదం తారాస్థాయికి చేరింది. గత కొన్ని సంవత్సరాలుగా భూమి దేవస్థానం చెందిందని ఆలయ ధర్మకర్త మత్స్య శ్రీనివాసరావు గుడి నిర్మాణంలో తన భూమి కొంత ఆక్రమణకు గురైందని కేటీపీఎస్ ఉద్యోగి రెడ్డ సీతారాములకు మధ్య గత కొన్నేళ్లుగా వివాదం జరుగుతోంది. ఈ విషయంపై కోర్టులో సైతం కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఆలయం వద్దకు రెడ్డ సీతారాములు అతని సోదరుడు రామూర్తితో పాటు సుమారు 10 మంది కలిసి వచ్చి గోశాల నిర్మాణం వద్ద సిమెంటు స్తంభాలను కర్రలతో ధ్వంసం చేశారని దీంతో అక్కడే ఉన్న మత్స్య శ్రీనివాసరావు వారి వద్దకు వచ్చి అడ్డుకునే క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీతారాములు తనపై కత్తితో దాడి చేశారని మత్స్య శ్రీనివాస్ ఆరోపించారు. సీతారాములు అతని భార్య కుటుంబ సభ్యులపై మత్స్య శ్రీను అతని అనుచరులు మహిళలు అని చూడకుండా దాడి చేశారని సీతారాముల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు స్వల్ప గాయాలయ్యాయి. వీళ్లు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీతారాముల కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మత్స్య శ్రీను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. మత్స్య శ్రీనివాసరావు అనుచరులు 7 కేసు నమోదు చేసిన పాల్వంచ పోలీసులు సర్ నాకు పాల్వంచ చింతల చెరువు ఆయకట్టు చెరువు కింద సర్వే నెంబర్ 21లో ఎకరం 23 గుంటలో వరి పొలం ఉన్నది సార్. ఆ పొలానికి పక్కన శివాలయం ఉన్నది సార్. ఆ శివాలయం పునర్నిర్మాణం పేరుతోటి మత్స్య శ్రీనివాసరావు ఎటువంటి పర్మిట్ మత్స శ్రీనివాసరావు అనే వ్యక్తి మా భూమి మీదకి వచ్చి మమ్మల్ని పందిర్లు అన్ని వేసి దౌర్జన్యం చేసుకుంటా మా ఆడవాళ్ళని కూడా చూడకుండా దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టడం చేయడం చేసుకుంటూ మమ్మల్ని మానసికంగా బాగా ఇబ్బంది పెడుతుండ్రు.
ఆయన వల్ల మాకు ప్రాణ హాని కూడా ఉంది. అందువల్ల మమ్మల్ని కొంచెం వాళ్ళ బారి నుంచి కాపాడమని కోరుకుంటున్నాం. దయచేసి కాపాడండి. పది పదకొండు పది మంది పైన రొడ్డ సీతారాములు, రొడ్డ రామ్మూర్తి, రొడ్డ సీతారాములు భార్య, రొడ్డ సీతారామూర్తి భార్య, ఇంకొక పది మందిని తీసుకుని వచ్చారు. అక్కడ ఉన్న నిర్మాణాలు మొత్తం ఐరన్ రాడ్సులు గని చేయడం, పందిళ్ళని పీకేయడం చేస్తుంటే ఇప్పుడు ఏం పనిచేస్తలేదు కదా, ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని అని అంటే, ఇక్కడ గొడవ కానీ మా కేసు తెగదంట మా లాయర్ గారు చెప్పారు అని కత్తి తీసుకొని ఇక గొడవపోయిందంట. నేను చేయడం పెట్ట చేతికి దిగింది కత్తి. వీళ్ళకి కోటేశ్వరరావు అని కుమార్ ఇద్దరు వచ్చి ఆపారు. వాళ్ళకు కూడా గాయాలి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను ప్రణాళికాబద్దంగా సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి కంటి వెలుగు ఆరోగ్య మహిళా పట్టణ ప్రాంతాల్లో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, 76, 118 ప్రభుత్వ జీవోల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, పోడుభూములు, తెలంగాణకు హరితహారం ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటర్ పదవ తరగతి పరీక్షలు, ఐడిఓసీ, తెలంగాణకు హరితహారం తదితర కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి వెలుగుపై సమీక్షిస్తూ జిల్లాలకు చేరిన ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలను త్వరితగతిన లబ్దిదారులకు వారి ఇంటి వద్ద అందించే విధంగా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ఆరోగ్య మహిళా కేంద్రాలపై ప్రజల్లో మరింత విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. జీవో 58 సంబంధించి పెండింగ్ పట్టాలను మార్చి చివరి నాటికి పంపిణీ పూర్తి చేయాలని, జీవో 59 సంబంధించి క్రమబద్దీకరణ రుసుము వసూలు చేసి పట్టాలు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. So the average turnout is above 150, ma'am. And in all the centers, the average turnout is above 150, ma'am. And regarding the prescription glasses also, ma'am. So just 3 days ago, we had received a consignment of 3,000, ma'am. So just 1,000 is left to be delivered, ma'am. That also we will complete. You know, all, see, that is, if these reports are available, we can also see these numbers. I can see that there is no major shortfall in terms of reaching these, you know, the targeted distribution, except in 2-3 districts which we have already spelled out. But these health department programs are quality oriented programs. If there is no quality in the service delivery, there is no point. It is not some distribution program. So my appeal to all of you, collectors are there and additional collectors, local bodies are there, all of you are young officers. Please make it a habit that whenever you go out on tour, you visit some of these centers wherever they are happening. They are happening in all mandals, no? Practically. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం RC-15 మూవీ టైటిల్ ను చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గేమ్ చేంజర్ అనే పవర్ఫుల్ టైటిల్ ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. ఈ టైటిల్ లోగోను తాజాగా చరణ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేశారు మేకర్స్. గతంలో ఈ సినిమాకు CEO విశ్వాంభర వంటి టైటిల్స్ పేరు వినిపించాయి. అయితే చాలా మంది ఈ సినిమాకు CEO అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తారని భావించారు. సోషల్ మీడియాలోనూ ఈ టైటిల్ ను దాదాపుగా ఖరారు చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా చిత్ర యూనిట్ మాత్రం అవుట్ ఆఫ్ ది బాక్స్ టైటిల్ ను పట్టుకొచ్చి అందరినీ సర్ప్రైజ్ చేసింది. పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోందని టైటిల్ లోగోలో రివీల్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో గేమ్ చేంజర్ గా చరణ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయగానే గేమ్ చేంజర్ ట్విట్టర్ లో 1 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఆటగాళ్లకు సంబంధించిన వార్షిక కాంట్రాక్టులను
ప్రకటించింది. గతేడాది ఏ గ్రేడ్లో ఉన్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ప్రమోషన్ సాధించి ఏ ప్లస్ గ్రేడ్లో చోటు దక్కించుకున్నారు. అయితే వరుస వైఫల్యాలతో సతమతమవుతూ వస్తున్న కేఎల్ రాహుల్కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఏ గ్రేడ్లో ఉండగా ప్రస్తుతం బి గ్రేడ్కు పడిపోయాడు. బౌలింగ్ విభాగంలోనూ బ్యాటింగ్ విభాగంలోనూ కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న అక్షర్ పటేల్కు ఏ గ్రేడ్లోకి ప్రమోషన్ లభించింది. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆంధ్ర క్రికెటర్ భారత్కు బోర్డ్ కాంట్రాక్ట్ దక్కింది. అతను సి గ్రేడ్లో కొనసాగుతారు. ఇక బీసీసీఐ ఆటగాళ్లకు నాలుగు విభాగాలు వార్షిక కాంట్రాక్టులను ప్రకటిస్తోంది. వీటిలో ఏ ప్లస్, ఏ, బి, సి గ్రేడ్లు ఉంటాయి. ఏ ప్లస్ గ్రేడ్ విభాగంలోని ప్లేయర్లకు 7 కోట్ల రూపాయలు, ఏ గ్రేడ్ విభాగంలో ప్లేయర్లకు 5 కోట్ల రూపాయలు, బి గ్రేడ్ విభాగంలోని ప్లేయర్లకు 3 కోట్లు, సి గ్రేడ్ విభాగంలోని ప్లేయర్లకు 1 కోటి రూపాయల వేతనం చెల్లిస్తోంది. బీసీసీఐ ఆదివారం ప్రకటించిన జాబితాలో మొత్తం 26 మంది ప్లేయర్లు ఉన్నారు. వారిలో 4 ఏ ప్లస్ గ్రేడ్ దక్కింది. 5 ప్లేయర్లకు ఏ గ్రేడ్, 6 బి గ్రేడ్లో చోటు దక్కగా మిగిలిన 11 మంది ప్లేయర్స్కు సి గ్రేడ్ లభించింది. ప్రముఖ టూవీలర్స్ తయారీ కంపెనీ బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లోకి అప్డేటెడ్ వర్షన్ పల్సర్ 220F విడుదల చేసింది. దీని ధర 1.40 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. పాత మోడల్ పల్సర్ 220F కంటే 3000 రూపాయలు ఎక్కువ. గతంలో ఆవిష్కరించిన సెమీ ఫైడ్ బైక్ ను 2022 ఏప్రిల్లో ఉపసంహరించుకున్నది. కానీ ప్రజల నుంచి గిరాకీ రావడంతో కొన్ని అప్డేట్స్ తో మళ్లీ దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ప్రస్తుతం పల్సర్ 220F బైక్ మాత్రమే ఆవిష్కరిస్తోంది. ఇప్పటికే డీలర్షిప్లకు బైక్ల తరలింపు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కంపెనీ ఆథరైజ్డ్ డీలర్షిప్ల వద్ద ఈ బైక్లు అందుబాటులో ఉన్నాయి. సొంత బజాజ్ పల్సర్ F250తో పాటు టీవీఎస్ అపాచీ ఆర్టియర్ 204V బైక్లతో పోటీ పడనుంది. ఓల్డ్ మోడల్ బైక్గా కనిపిస్తున్న బజాజ్ పల్సర్ 220F హ్యాండిల్ బార్స్ పై క్లిప్, స్ప్లిట్ సీట్, అలాగే రేర్లో 2-పీస్ గ్రాబ్ రైల్ ఫీచర్లు ఉన్నాయి. ఇంజన్ 20BHP విద్యుత్ 18.5 NM టార్చ్ వెలువరిస్తుంది. అలాగే 5-స్పీడ్ గేర్ బాక్స్ తో ఇంజిన్ ట్యూన్ చేశారు. కొత్త బజాజ్ పల్సర్ 220F బైక్ ను నూతన BS6 2.0 ప్రమాణాల్లో భాగంగా RTE నిబంధనలకు అనుగుణంగా డిజైన్ చేశారు. ఇది E20 పెట్రోల్తో నడుస్తుంది. సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విత్ అనలాగ్ డల్స్ ఫర్ టచ్ మీటర్, ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్, స్పీడోమీటర్, డిజిటల్ స్క్రీన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్స్, డ్యూయల్ గ్యాస్ చార్జ్డ్, అలాగే షాక్ అంబాసిడర్లు, ఫ్రంట్ అండ్ రెడ్ డిస్క్ బ్రేక్లు, సింగిల్ ఛానల్ ABS, 17 అంగుళాల అలాయ్ వీల్స్ తదితర ఫీచర్లతో వస్తోంది. పెరుగుతున్న కోవిడ్ కేసులు, వరుసగా 2 రోజు 1800 కొత్త కేసులు, 10,000 దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య. సిఎస్ఐ మిషన్ హాస్పిటల్ ద్వారా నిరుపేదలకు వైద్య సేవలు, ప్రభుత్వ వైపు సామినేని ఉదయభాను. హైటెక్ హంగులతో రూపొందించిన ఏసీ స్లీపర్ బస్సులు, లహరి ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ.
ఎవరు ఊహించని గేమ్ చేంజర్ గా వస్తోన్న చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర ఇమేజ్. జడేజాకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ, గ్రేట్ బీకి పడిపోయిన కేఎల్ రాహుల్. మార్కెట్లోకి బజాజ్ పల్సర్ 220F ధర 1.40 లక్షల రూపాయలుగా నిర్ణయించిన కంపెనీ. ఇవి ఇప్పటివరకు నా బిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.